అనంతపురం నగరంలోని ఇస్కాన్ టెంపుల్ ఎంతో సుందరంగా అద్భుతంగా నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇస్కాన్ దేవాలయాలు ఎలా నిర్మించబడ్డాయో అదే తరహాలోనే అనంతపురం నగరంలో నిర్మించారు. ఈ దేవాలయంను 2008 ఫిబ్రవరిలో గుర్రపు రథం ఆకారంలో నిర్మించారు. హరే కృష్ణ. ఇస్కాన్ అనంతపురం ఈ మందిరాన్ని 2008 మా గురువు అయినటువంటి జయపతాకస్వామి గురు మా చేతుల మీదుగా స్థాపించడం జరిగింది. ఈ మందిరం ఒక రథం మోడల్లో దాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఎందుకోసమంటే ఇందులో ఉన్నటువంటి భగవంతుని పేరు కూడా రాధా పార్థసారథి అనే పేరు పెట్టారు. ఎందుకోసమంటే భగవంతుడు అయినటువంటి కృష్ణుడు ఆ అర్జునుడికి రథసారథిగా సహాయం చేసినందువల్ల కురుక్షేత్ర యుద్ధంలో, అందుకోసమని ఇక్కడ ఉన్నటువంటి భగవంతుని రాధా పార్థసారథి అనే పేరుతో మేము ఈ మందిరాన్ని నిర్మించాం. ప్రవేశ ద్వారం వద్ద 4 భారీ గుర్రాల విగ్రహాలు ఆలయంను లాగుతున్నట్టు ఇక్కడ నిర్మించారు. దేవాలయంకు ఇరువైపులా 4 భారీ రథచక్రాలు అమర్చిబడి ఉంటాయి. అనంతపురంలోని ఈ దేవాలయం రాధా పార్థసారథిగా పిలువబడుతుంది. ఇక్కడ కృష్ణుడు రాధా సమేతంగా కొలువై ఉన్నాడు. ఈ ఆలయం నగర శివార్లలో సోమలదొడ్డి గ్రామం వద్ద నిర్మించారు. ఈ దేవాలయం ఉదయం 4:30 నుంచి రాత్రి 8:30 వరకు భక్తుల సందర్శనంకు అనుమతి ఇస్తారు. ప్రతిరోజు ఇక్కడ 100 భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి సేదదీరి స్వామివారిని సందర్శించేలా అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. ఉదయం 4:30 మొదలవుతుంది. 4:30 నుంచి 5:10 దాకా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మేము 7:30 దర్శనార్తితో మొదలెడతాము. 1:00 దాకా ఉంటుంది. ఆ తర్వాత సాయంకాలం 4:30 నుంచి 8:00 దాకా ఉంటుంది. ఈ రథం ఈ మందిరం చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంతో పిల్లలకు కూడా పార్క్ లాంటివి కూడా ఉండటం వల్ల చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా ఇటు నుంచి ఇక్కడే కాదు దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ప్రశంసిస్తుంటారు. ఈ మందిరాన్ని చూసి గొప్పగా ఉంది. మొత్తం ఒక రథం టైప్ లో కట్టినటువంటి ఈ మందిరానికి ఎంతో ప్రాశస్తం ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ విశిస్తుంటా ఉంటారు. అదే 8 మేము నైవేద్యం సమర్పిస్తుంటాం ఉదయం నుంచి సాయంకాలం రాత్రి 10:30 దాకా. దేవాలయం చుట్టూ పచ్చటి మొక్కలు పార్కు ఆహ్లాదాన్ని పంచుతాయి. అందరూ సందర్శించాల్సిన దేవాలయం ఈ ఇస్కాన్ టెంపుల్.